ఇలా గుర్తులు రాకుండా పోతుంది. ఇవాళ ఇంటి బునాదికాడికి వచ్చే వారికి ఏమో వడ్డర్లు ఆపిస్తారు. ఇవాళ వడ్డర్ల సమస్య లేని గవర్నమెంట్ కనబడట్లేదు. ఇంకోటి త్వరలో బహిరంగ సభ కూడా ప్రకటించబోతున్నాం. ఇంకా ఉన్న సమస్య ఏంటంటే ఊరు ఊరు తిరుగుతున్నా టైంలో డ్రోన్లకు లేవు. అవే రోడ్లు ఉన్నాయి, బెడ్రూమ్ ఉన్నాడు, బెడ్రూమ్ లేదు, అసలు ఒక్క పని గిట లేదు. వాళ్ళు చేసిన కాడి వాళ్ళు చేసిన దాన్ని లేదంటే సున్నం కొట్టిరు అంతే. ఆల్రెడీ బీజేపీ లేదు, టీఆర్ఎస్ అవుట్ గోయింగ్, బీజేపీ శ్రీడపుడు దాటి రాజగోపాల్ రెడ్డి ఇబ్బందులు పెడుతుంది జనాలకు. మన తెలంగాణ ఓట్లు ఏం లాభం? వడ్డర్లది ర్యాలీ ఉంది, మా వడ్డర్లకు ఉన్న సమస్యల గురించి ఉంది. ఖచ్చితంగా అది వడ్డర్లు అంటే ఇలా గుర్తులు రాకుండా పోతుంది. వడ్డర్ల సమస్యలు వడ్డర్లు బండ కొట్టే వడ్డర్లకు ఎందుకంటే ఇల్లు బునాది వెళ్ళాలంటే వడ్డర్లతోనే అవసరం. ఇవాళ ఇంటి బునాది కాడికి వచ్చే వారికి ఏమో వడ్డర్లు ఆపిస్తారు. ఇవాళ వడ్డర్ల సమస్యలు ఏమో గవర్నమెంట్ కనబడట్లేదు. మరి మా పట్ల ఇంత చిన్న చూపు ఎందుకు? వలస పోతుండ్రు అనేది, ఈ వలస ఎందుకు వెళ్తుండ్రు? మరి వీళ్ళకు ఉన్న చోట ఉపాధి ఎందుకు లేదు? ఈ సమస్యల గురించి 2 తారీఖు ర్యాలీ ఉంది. డిమాండ్స్ ఏంటి, ప్రధాన డిమాండ్స్? మమ్మల్ని అంటూ గుర్తించాలని నేను రోజు పేపర్ కేస్తూనే ఉన్నాం. మాకు రోజు ఒక్క గ్రామం మీటింగ్లు అయితేనే ఉన్నాయి. ఈ మండలంలో ఏమన్నా 26 తారీఖు నాడు సౌత్ పల్లా మీటింగ్ జరిగింది. రేపు 1 తారీఖు నారాయణపూర్లో మీటింగ్ ఉంది. ఇప్పుడు 2 తారీఖు ఈ నుంచి బైక్ ర్యాలీ ఉంది నాంపల్లి వరకు. శివనగూడ నుంచి ఇక్కడికి పాదయాత్ర ఉంది 2 తారీఖే. ఇంకోటి త్వరలో బహిరంగ సభ కూడా ప్రకటించబోతున్నాం. ఇప్పటివరకు మీకు ఏ పార్టీ మీకు సపోర్ట్గా ఉన్నట్టు? మాకు ఇంతవరకు ఏ పార్టీ వచ్చి కూడా మాకు న్యాయం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఇంతవరకు ఒడ్డర్లు ఉన్నది సంగతి వాళ్ళు మర్చిపోయినారు. దొరకట్లేదు అంటే అవి మిషనర్లు వచ్చినాక బావులు తోవడం తక్కువైపోయింది, ఊరు లేయడం ఎక్కువైపోయింది. ఇంకా ఉన్న సమస్య ఏంటంటే ఉన్న బండ ఉంటే ఈ సరంపేట, మన ఊరు పక్కనే సరంపేట ఉంది, సరంపేట శ్రీదేవి మైనింగ్ అని పెట్టినరు. ఇసుకింది 100,000 150,000 ఎంతో ఇచ్చినారు. బండ మీదకి వెళ్ళి ఇలా కొట్టినరు. 100,000 150,000 ఒక సంవత్సరం కన్నా ఎక్కువ ఏం తినలేరు. అది తర్వాత ఏమైంది, ఇప్పుడు ఆ శ్రీదేవి మైనింగ్ ఆగిపోయింది, బండ కొట్టుకుంటాందుకు 1 రోజులకు బండ లేదు. ఇప్పుడు సమస్యలు పొద్దున పోతే పూరి గుడిసెలలో ఉన్నారు, వారి పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా ఉంది. నేను ఊరు ఊరు తిరుగుతున్నా ఇప్పటికీ పక్క ఇంట్లో వడ్డర్లకు లేవు. ఎందుకు లేవు అంటే ఇది ఉపాధి లేదు, వడ్డర్లు ఉన్నారు, ఈ ఊర్లో స్థితిలో ఉంది. ఎందుకు మమ్మల్ని గుర్తించారు? జనాభా ప్రకారం చూపిస్తే మన పేపర్కి ఇచ్చిండ్రు 8,450 మంది ఓటర్లే ఉన్నారని చూపించిండ్రు. ఒక మునుగోడులోనే ఇంత జనాభాని దాచిండ్రు. అంటే శివరాత్రి ఆయిల మళ్ళీ అని ఇక్కడ వస్తుండ్రు. శివరాత్రి ఆయిల మళ్ళీ తెలంగాణ వడ్డరా సంఘం ఆయన చారిటబుల్ ట్రస్ట్. ఇవాళ పేదలను, ఎంతో మంది పేదల్ని చదివిపిస్తుండ్రు ఆయన. ఆడవీళ్ళ పెళ్ళి అయితే మినిమం పట్టి చీర అని అందిస్తుంది. ఎవరైనా బీదలు చనిపోతే 5,000 10,000 అందియడం జరుగుతుంది. ఉచిత లేబర్ కార్డులు వంశ అధ్యక్షులు ఇవన్నీ మంచి పనులు చేస్తుండ్రు, కానీ మమ్మల్ని అయితే గుర్తించే నాదుడు అయితే లేడు. మీరు ఎవరికి ఓటేస్తారు? మేము కాంగ్రెస్ ఇస్తాం మేడం. కాంగ్రెస్ ఎందుకు ఓటేస్తారు మీరు? రాజగోపాల్ రెడ్డి చేసినాం కానీ ఆయన ఏం పని చేయలేకన్నా కానీ ఎవరు నిలబడ్డా కానీ మేము కాంగ్రెస్. అవే రోడ్లు ఉన్నాయి, మా రాజగోపాల్ రెడ్డి మేము గెలిపినా కానీ ఏం పని జరిగిపోయలేదు. బెడ్రూమ్ ఉన్నాడు, డబల్ బెడ్రూమ్ లేవు, ఏం లేవు. బట్ ఇంద్రమ్మ పథకం ఇల్లు ఉన్నాయి, అవే ఇల్లు ఉన్నాయి మాకు. కాబట్టి ఇంద్రమ్మ పథకం ఉంది కాబట్టి మేము కాంగ్రెస్ ఓటేస్తాం. రాజగోపాల్ రెడ్డి ఓటేద్దాం అనుకున్నా కానీ అంటే ఇయ్యలే, డబల్ బెడ్రూమ్ లేదు, అసలు ఒక్క పని గిట లేదు, భూమి లేదు, ఏమీ లేదు, ఉన్నది ఒక్కటే మా తండల ఇందిరమ్మ పథకం ఇల్లు ఒకటే. కాబట్టి మేము కాంగ్రెస్కి ఓటేస్తాం. మీరు ఎవరికి ఓటేస్తారు? నాకు కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసింది, ఈ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కాంగ్రెస్ చేసిన ప్రభుత్వమే. అదే చూస్తారు, అది కాళేశ్వరం ప్రాజెక్టు 40 కోట్లు కావాల్సిన ప్రాజెక్ట్ 140 కోట్లకు అయిపోయింది. అది 100 కోట్లు వాళ్ళే మింగిరు, ఎవరు టీఆర్ఎస్ వాళ్ళే మింగిరు. ప్రతి ఒక్క దాంట్లో అవినీతి, ఎవ్రీవన్ ప్రతి ఒక్కటి అవినీతి, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కటి అవినీతి. ఇంకోటి ఏంటంటే దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, అది ఇవ్వలే. మళ్ళీ సౌకునులకు నెలకు 3,000 రూపాయలు ఇస్తానని చెప్పిండు. వచ్చి ఓటు మాత్రం కాంగ్రెస్. ఎందుకంటే పేదలకు కూడా ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్లు నల్గొండలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిన ఇళ్ళలోనే ప్రెసిడెంట్ చాలామంది వాళ్ళే ఇంట్లో ఉంటారు. వాళ్ళు చేసిన కాటి వాళ్ళు చేసిన దాన్ని ఇల్లు ఏంటంటే సున్నం కొట్టిరు అంతే. సున్నం కొట్టిన వాడు కదా చేసి నేనని ఒక మాట చెప్తారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తే కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటేస్తాం. కాంగ్రెస్ లో ఎవరిని నిలబెడితే గెలిపిద్దాం? ఎవరైనా నిలబెడతాం. ఆ జెండా ఒక చూపించిన దానికైనా ఓటేస్తాం. రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, 2 లక్షల రుణమాఫీ చేస్తాం. వచ్చేసి అంతంపేట గ్రామం, అంతంపేటలో రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు కాంగ్రెస్ గెలిపించుకున్నాం. రాజగోపాల్ రెడ్డి బీజేపీలకు వెళ్ళు, ఆయన దిక్కెళ్ళే పోతాం మేము, ఆయన ద్వారానే మాకు న్యాయం జరుగుతుందని ఆయన ద్వారానే పోదామని మేము అనుకుంటున్నాం. బీజేపీకి ఓటేస్తాం.
మరి ఇప్పటి వరకు బీజేపీ మునుగోడులో లేనే లేదు కదా, మరి ఇప్పుడు ఎట్లా మళ్ళీ వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తా అనుకుంటున్నారు? ఆల్రెడీ బీజేపీ లేదు, రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వలేదు. జరుగుద్ది, నిధులు ఎట్లా వస్తాయి? ఆల్రెడీ సార్ అక్కడ ఏం చెప్తున్నాంటే, నేనున్నాను, తెచ్చుకోగలుగుతా, చేయగలుగుతా, నా ప్రజలకు, మునుగోడు ప్రజలకు చేయగలుగుతా. మీరు ఏ పార్టీకి ఓటేస్తారు, ఏ పార్టీని గెలిపిస్తారు? మా టీఆర్ఎస్ ఖచ్చితంగా నాకు కన్ఫర్మ్. టీఆర్ఎస్ఏ గ్రేట్, ఏదైనా అభివృద్ధి కావాలన్నా కూడా టీఆర్ఎస్ఏ కావాలి మేడం. ఇది మాత్రం టీఆర్ఎస్ కాకపోతే చాలా కష్టాలు ఉంటాయి. అవుట్ గోయింగ్ బీజేపీ, ఐఎమ్ టీఆర్ఎస్ గ్రేట్. టీఆర్ఎస్ ఎందుకు గ్రేట్? ఎందుకు గ్రేట్ అంటే అన్నిటికీ అభివృద్ధి కూడా జరుగుతున్నాయి. మన కళ ముంగలు ఉన్నాయి ఆల్రెడీ. ఏమేమి ఉన్నాయి? ఏమైనా ఉన్నాయి, నీళ్ళు అయినా ఇంటి నాళ్ళు వచ్చింది మేడం. గదొక్కడు చాలు దేవునికి వల్ల, కరెక్ట్గా పింఛన్లు వస్తున్నాయి వాళ్ళకు, ఆసర బంధు, రైతు బంధు. కాకపోతే ఇక సార్ మాత్రం కరెక్ట్ పనిచేస్తారు, కానీ కొంత చీడపురుగు లాకి కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటారు, కానీ వాళ్ళ వల్ల సాధ్యం కాదు మేడం. వాళ్ళ వల్ల సాధ్యం కాదు. కరెక్ట్గా టీఆర్ఎస్ఏ లెక్క, లేకపోతే అవుట్ గోయింగ్ బీజేపీ అంటే బయట దేశానికి వెళ్ళి అన్నట్టే ఉంది ఇప్పుడు. ఇక కానీ రాజగోపాల్ రెడ్డి చాలా పొరపాటు చేసి ఇబ్బందులు పెడుతుంది జనాలకు. ఎందుకు ఆయన అంత అవసరం లేదు కదా మేడం, రాజీనామా చేసేంత అవసరం లేదు. కానీ ఆయన ఇబ్బంది ఉంటే మాట్లాడుకోవాలి ఆయన. కానీ ఇవాళ మునుగోడు ప్రజలను చాలా కష్టాలు పెట్టినట్టే ఆయన, నేను ఆయనను విమర్శిస్తున్నా. నా టీఆర్ఎస్ఏ అంటే తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ గ్రేట్గా ఉంటుంది మేడం. మన తెలంగాణ పోగొట్టుకుంటే ఏం లాభం? ఎంతసేపు ఉన్నా పైన ఒకటి, మునుగోడుల ఎప్పుడైనా కింద ఒకటి ఉంటుంది. ఎందుకు అవసరమా? మునుగోడు ఎప్పుడైనా బాగుపడాలంటే కేసీఆర్ ఉంటేనే మునుగోడు బాగుపడుతుంది, లేకపోతే బాగుపడదు మేడం. థ్యాంక్ యూ.